हाय फ्रेंड्स, वेलकम टू लॉकडाउन ब्लॉग्स। मनम डार्क सीरीज सीजन 3 लो एपिसोड वाइज का एम जरुगुतुंदो चूस्तुन्नाम। ई वीडियो लो एपिसोड 4 लो एम जरिगिंदो चूद्दाम। इप्पटि वरकु एम जरिगिंदो मीरु मिस अयिते डिस्क्रिप्शन लो एपिसोड वाइज वीडियोस लिंक्स उन्नायि, चूसेयंडी। नेक्स्ट एपिसोड्स एक्सप्लेनेशन वीडियोस अंड मंची मंची मूवी स्टोरीज अंड रिव्यूस मिस अवकुंडा वेंटने नोटिफिकेशन मीकु रावालंटे प्लीज सब्सक्राइब चेसि बेल ऐकान नु क्लिक चेसेयंडी। वेलकम टू द फैमिली। इक आलस्यं चेयकुंडा वीडियोलोकि वेल्लिपोदाम। 1954లో స్కూల్కి వెళ్తున్న ట్రాంటీ యంగర్ సెల్ఫ్ను ఎవా కోసం పనిచేసే ఆ ముగ్గురు కలుస్తారు. వారిలో మిడిల్ ఏజ్డ్ మ్యాన్ తన దగ్గర ఉన్న బ్రాస్లెట్ను ట్రాంటీకు ఇచ్చి అది ట్రాంటీ వాళ్ళ అమ్మ యాగ్నెస్ అని చెప్తాడు. తనకు పేరు లేదని కానీ ట్రాంటీకు పేరు పెట్టింది అతడే అని చెప్తాడు. ఆ బ్రాస్లెట్ను తీసుకొని అక్కడి నుండి ట్రాంటీ వెళ్ళిపోతాడు. ట్రాంటీ వాళ్ళ అమ్మ యాగ్నెస్ తప్పిపోయి ఉంటుంది. ఆ కేసును హ్యాండిల్ చేస్తున్న క్లౌడియా వాళ్ళ నాన్న ఎగాన్. హ్యానా టైం ట్రావెల్ చేసి 1954కు వెళ్ళింది. తన పేరు క్యాథరీన్గా చెప్పుకుంటోంది. తనకు ఎగాన్తో అఫైర్ ఉంటుంది. ఎగాన్ వైఫ్ డోరీస్కు ఈ విషయం తెలియదు. మీన్ వైల్ హ్యానా ప్రెగ్నెంట్ అవుతుంది. అబార్ట్ చేపించడానికి డాక్టర్ దగ్గరకు వెళ్లే హ్యానా ఒక చిన్న పాపను మీట్ చేస్తుంది. తనకు ఒక లాకెట్ ఇస్తుంది. ఆ పాప ఎవరంటే హాస్పిటల్లో పనిచేసే క్యాథరీనా వాళ్ళ అమ్మ హెలెనా ఆల్బర్స్. తన చైన్కు ఉన్న లాకెట్ 1954లో హ్యానా ఇచ్చేదే. హ్యానా అబార్ట్ చేయించుకోకుండా తిరిగి వచ్చేస్తుంది. ఎగాన్తో తన ప్రెగ్నెంట్గా ఉన్న విషయం చెప్పి కొందరికి మాత్రమే ఎందుకు అన్నీ దొరుకుతుంది, మరి కొందరికి మాత్రమే ఏమీ దొరకదు అంటుంది. సో బేసికలీ షీ వాంట్స్ టు గివ్ బర్త్ టు ద చైల్డ్ అన్నమాట. ఈ విషయం తెలిసి ఎగాన్ వైఫ్ డోరీస్ ఎగాన్తో డివోర్స్ కావాలి అంటుంది. ఇక ట్రాంటీ, జానా అండ్ క్లౌడియా స్కూల్కు వెళ్లే టైంలో వారి మధ్య రిలేషన్స్ ఎలా ఉందని ఈ ఎపిసోడ్స్లో తెలుస్తుంది. జానాతో ఒక ఫ్రెండ్లీ రిలేషన్ ఉంటుంది ట్రాంటీకు, కానీ జానాకు ట్రాంటీ అంటే ఇష్టం ఉంటుంది. వెరాజ్ క్లౌడియాతో ట్రాంటీ ఫిజికల్గా ఇన్వాల్వ్ అయ్యి ఉంటాడు. ఇక అదే టైంలో అంటే 1954లో విండెన్లో న్యూక్లియర్ ప్లాంట్ను నిర్మించడానికి ప్రపోజల్ వేస్తారు. దానిని మేయర్ వ్యతిరేకిస్తాడు, సేయింగ్ అది ఎక్కువ హామ్ని చేస్తుందని. అతడు ఇంటికి వెళ్తున్న టైంలో ఎవా కోసం పనిచేసే ఆ ముగ్గురు అతడి కారులోకి ఎక్కి న్యూక్లియర్ ప్లాంట్ ప్రపోజల్ను సైన్ చేయమని పెన్ ఇచ్చి బెదిరిస్తారు. వారు అలా చేయడానికి రీజన్ ఏంటంటే న్యూక్లియర్ ప్లాంట్ ఉంటేనే అపోకలిప్స్ జరుగుతుంది. ఆ పేలుళ్లలోనే గాడ్ పార్టికల్ అనేది ఫామ్ అవుతుంది. దానివల్ల టైం ట్రావెల్ సాధ్యమవుతుంది. సో వారి ప్రయోజనాల కోసం ఫోర్స్ఫుల్గా న్యూక్లియర్ ప్లాంట్ ప్రపోజల్ను సైన్ చేపిస్తారు. ఇక 1954లో తప్పిపోయిన ట్రాంటీ వాళ్ళ అమ్మ ఏగ్నెస్ 2053లో ఉంటుంది. తను కూడా యాడమ్ కోసం పనిచేస్తూ ఉంటుంది. యాడమ్ ఏగ్నెస్కు ఒక న్యూస్ పేపర్ కటింగ్ను ఇస్తాడు. దానిలో క్లౌడియా బాడీ అడవిలో దొరికినట్లుగా రాసి ఉంటుంది. టైం వచ్చినప్పుడు ఏగ్నెస్ను ఆ పేపర్ క్లౌడియాకు అందచేయమంటాడు. ఆ తర్వాత ఇట్స్ టైమ్ అని యాడమ్ చెప్పగా ఏగ్నెస్ సూట్ వేసుకొని డార్క్ మ్యాటర్ వైపు నడుచుకొని వెళ్తుంది. డెజర్ట్కు చేరుకున్న ఆల్టర్నేట్ మార్తా అండ్ జానస్ను ఆ మిడిల్ ఏజ్ లేడీ ఒక బంకర్కు తీసుకొని వెళ్తుంది. తెలిసేదేంటంటే ఆ లేడీ 33 ఇయర్స్ తర్వాతే ఫ్యూచర్ సెల్ఫ్ మార్తాకు. వారు వెళ్ళిన బంకర్లో సిరీస్లో ఉన్న క్యారెక్టర్ల పేర్లు రాసి ఉంటుంది. వారిలో కొంతమంది పేర్లు స్ట్రైక్ ఆఫ్ చేసి ఉంటుంది. ఎందుకు అని మార్తా అడగగా మార్తా ఫ్యూచర్ సెల్ఫ్ రాబోయే 2 రోజుల్లో జరిగే అపోకలిప్స్లో వారు చనిపోతారని చెప్తుంది. మార్తా ఫ్యూచర్ సెల్ఫ్ జానస్తో ఎవా అబద్ధం చెప్పిందని, తను తన మార్తాను బ్రతికించుకోలేడని, తను ఏదో ఒక్క ప్రపంచాన్నే సేవ్ చేయగలడని, తన ప్రపంచాన్ని తన మార్తాను వదులుకోవాలని చెప్తుంది. ఇంకో 2 డేస్లో జరగబోయే అపోకలిప్స్ను ఆపాలంటే న్యూక్లియర్ ప్లాంట్లోని బ్యారల్స్ తీయకుండా ఆపండి అంటూ జానస్ అండ్ మార్తాతో చెప్తుంది. అది విన్న ఆల్టర్నేట్ మార్తా ఇదంతా కల, నిజం కాదు అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది. తన వెంటే వెళ్లే జానస్ను ఆల్టర్నేట్ మార్తా అదంతా నిజమా అని అడుగుతుంది. అవును అని చెప్పే జానస్ ఇదంతా ఫిక్స్ చేయడానికి వర్క్ చేస్తున్నానని చెప్తాడు. అలా కేవ్స్ నుండి మళ్ళీ ఆల్టర్నేట్ వరల్డ్కు చేరుతారు జానస్ అండ్ ఆల్టర్నేట్ మార్తా. వారి వెళ్ళిపోయిన తరువాత మార్తా ఫ్యూచర్ సెల్ఫ్ను నోహా వచ్చి వారు బయలుదేరారా అని అడుగుతూ, మన ఆరిజిన్ అతడే, అతడి లైఫ్ను నువ్వు కాపాడావు, ఇప్పుడు మన లైఫ్స్ను అతడు కాపాడుతాడు అంటాడు. ఇంటికి చేరుకునే ఆల్టర్నేట్ మార్తా అండ్ జానస్ వారి మధ్య ఉన్న కనెక్షన్ను అర్థం చేసుకుని ఫిజికల్గా ఇన్వాల్వ్ అవుతారు. నెక్స్ట్ సీన్లో 1888 నుండి యాడమ్ దగ్గరకు వచ్చిన మార్తాతో యాడమ్ మాట్లాడుతూ ఆరిజిన్ ఏంటని చెప్తాడు. మార్తా ఫ్యూచర్ సెల్ఫ్ జానస్ను మార్తాను అపోకలిప్స్ను ఆపమని పంపింది.
కానీ మార్తా ఆప్కలిప్స్ను ఆపకూడదని, తను ఆరిజిన్కు సీడ్ను తయారు చేయాలని, తన కడుపుపై చేయి వేసి అదే ఆరిజిన్ అని చెప్తాడు. ఆన్ ది అదర్ సైడ్, యాడమ్ అండ్ ఎవా ఫోటోను తదేకంగా చూస్తున్నాడు ఆ ముగ్గురిలోని మిడిల్ ఏజ్డ్ మ్యాన్. ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటంటే, అతడు జానస్ అండ్ మార్తాకు పుట్టిన సన్, అలానే అతడితో ఉండే పిల్లవాడు అండ్ ముసలివాడు అతడి పాస్ట్ అండ్ ఫ్యూచర్ సెల్ఫ్ అన్నమాట. మరి జానస్ అండ్ ఆల్టర్నేట్ మార్తా ఆప్కలిప్స్ను ఆపుతారా, లేదా యాడమ్ చెప్పినట్లు అది వారి చేతిలో లేని పనా, తెలుసుకుందాం నెక్స్ట్ ఎపిసోడ్లో. ఆ వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను క్లిక్ చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. కామెంట్ సెక్షన్లో తప్పకుండా మీ ఒపీనియన్స్ను తెలియజేయండి.